నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఏర్పడి ఇప్పటికి 9 నెలలు గడిచినప్పటికీ కూడా ఫోకస్ అనేది దేని మీద ఎవరు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వ అంశాలన్నీ ఎందుకని ప్రతిపక్షాలు హైలైట్ చేస్తూ ఉన్నాయి? లేకపోతే ప్రజల సమస్యలని ఫోకస్ పెట్టాల్సింది ప్రభుత్వమా ప్రతిపక్షాల? సమస్యల్ని గాలి కొదిలేశారు, వానల్ని వరదల్ని పట్టించుకోవట్లేదని ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అంటోంది. కాకుంటే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు బీఆర్ఎస్ లీడర్స్. ఓవరాల్గా ఏం జరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ గారు నమస్కారం అండి. సో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఒక పక్కన వానలు వరదలు వస్తున్నాయి, ప్రజల సమస్యలు ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ మిస్ అవుతున్నాయి అనుకున్నప్పుడు సరికొత్తగా కోర్టులు, కేసులు, అరెస్టులు ఇవన్నీ ఎందుకు హైలైట్ అవుతున్నాయి? ఒకటి, ఇప్పుడు ప్రభుత్వము చేయాల్సిన పని చేయనప్పుడు ప్రతిపక్షంగా ఎత్తు చూపాల్సిన మా మీద ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన ఖమ్మం ఇచ్చినట్టు మీరు చూసినారు, ఎన్నడూ లేనంత వరదలు వచ్చినాయని ప్రభుత్వమే చెప్తుంది. కానీ దానికి తగ్గ రిలీఫ్ మెజర్స్ అక్కడ ఖమ్మంలో ఉన్నాయా అంటే మీరు ఒకసారి ఖమ్మంలో పర్యటిస్తే అర్థమవుతుంది. మొన్న పోయినటువంటి బీఆర్ఎస్ బృందానికి వాళ్ళందరూ చెప్పుకున్నారు కూడా ఆ బాధలన్నీ కూడా. మహబూబాబాద్ జిల్లా కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. అంటే ప్రభుత్వ వ్యవస్థలు ఎక్కడనో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు వాటిని ప్రివెంట్ చేసే విధంగానో, కనీసం ప్రజల్ని కాషన్ చేసే విధంగానో, లేకపోతే ఆ విపత్తు వచ్చినప్పుడు ఎదుర్కొనేటటువంటి విషయంలో రెడీనెస్గా ఉండడం కానీ ఇవన్నీ ఎక్కడ కనపడలేదు. వాస్తవానికి ఈసారి అయితే కొంత ప్రభుత్వం చేతులు తీసినట్టే కనపడింది, పర్టికులర్లీ వరదల విపత్తు నిర్వహణ సంబంధించి. ఈ విషయాన్ని ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ బయటికి తీసుకొచ్చినప్పుడు ఇవాళ గౌలిదొడ్డిలో మీరు చూసినారు ఈ మన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి గురుకులాలలో స్పోర్ట్స్ కోసం గతంలో 28వ 32వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దానిలో కొన్ని గేమ్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ స్పెషల్గా కోచ్లను కాంట్రాక్ట్ బేసిస్ మీద పెట్టి వాళ్ళను పిల్లలను ట్రైన్ చేయడం లాంటి చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఏసియా స్థాయిలో మెడల్స్ కొట్టినారు చాలా గేమ్స్లో. సడన్గా ఆ కోచ్లందరినీ కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న వాళ్ళని తీసేయటము, మరోవైపు నిన్న జేనూర్ లాంటి సంఘటన, ఒక గిరిజన యువతి అనుకుంటాను, జరిగినటువంటి అగాహిత్యము, జరుగుతున్నటువంటి రేపులు లేకపోతే మర్డర్లు, అదేవిధంగా ఇవాళ ఒక రైతు రుణమాఫీ కాలేదని చెప్పి చనిపోయాడు మేడ్చల్ కలెక్టరేట్ దగ్గర అని చెప్పేసి ఒక వార్త వచ్చింది, మనం చూసాం పేపర్లో. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ప్రభుత్వం ఎక్కడనో, ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా ఒక ప్లాన్డ్గా సిస్టమాటిక్గా గవర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారా లేదా అనేది ఒక డౌట్ వస్తూ ఉంది. దానికి సంబంధించి ఖచ్చితంగా యాక్టివ్ అండ్ యూనో ప్రిన్సిపల్ అపోజిషన్గా మేము మాట్లాడతాం కదా, అన్ని స్థాయిల్లో మాట్లాడినప్పుడు ప్రభుత్వం దాన్ని కన్స్ట్రక్టివ్గా స్వీకరించాలి, వాస్తవాలు ఉంటే తెలుసుకోవాలి, వాస్తవాలు లేకపోతే ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే మేము కేసు పెడతాము, విషయం ఏం చెప్పకుండా సమాచారం లేకుండా అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాము. లేకపోతే మొన్న కేటీఆర్ గారు వీళ్ళంతా మన కాళేశ్వరం ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు సాధారణంగా ఎవరో ద్రోహంతో చిత్రీకరించినారు, ఇమ్మీడియట్గా కేటీఆర్ గారి మీద మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టడం. అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు టెల్ యూ, గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ మీరు అన్నట్లు గవర్నెన్స్ మీద ఉందా లేదా ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ మమ్మల్ని రోజు తిట్టడము, ఎక్కడ పోయినారు వీళ్ళు, ఎక్కడ పోయినారు వాళ్ళు, ఎక్కడ వచ్చినారు ఈ మాటలు మాట్లాడము, గట్టిగా మాట్లాడితే ఏదో ఒక అంశం తీసుకొని కేసులు పెట్టడం జరుగుతుంది. మీరు డ్రోన్ గురించి చెప్పారు, కరెక్ట్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్లను తిప్పారని చెప్పి రేవంత్ని అరెస్ట్ చేయించడం, కేసులు పెట్టడం ఇవన్నీ అయ్యాయి కదా. ఆ టైంలో చేశారు, ఆ టైంలో డ్రోన్కి పర్మిషన్ లేదన్నారు, లేకుంటే ప్రైవేట్ ప్రాపర్టీ మీద తిప్పారు అనుకున్నప్పుడు, ఇప్పుడు కూడా సేమ్ అదే జరిగింది కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక 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 సందర్భాన్ని సమర్థించడం ఇంకో సందర్భాన్ని వ్యతిరేకించడం అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అప్పుడు అది ప్రైవేట్ ప్రాపర్టీ చెప్పి మరీ చేశారని చెప్పేసి కనబడింది, కేసులు పెట్టినారు. ఇది మొన్న ప్రజల కోసము కాళేశ్వరంలో వాస్తవాలు, ఆడ ఉన్నటువంటి పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసేందుకు పోయినప్పుడు, కొన్ని వందల మంది కార్యకర్తలు, నాయకులు అక్కడ పోయినప్పుడు పిన్ పాయింటెడ్గా కేసులు పెట్టడం అనేది ఏ ఉద్దేశం కిందకు వస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను. హ్యావ్ యూ రియల్లీ ఇన్వెస్టిగేటెడ్ దట్ ఈ ఆర్డర్డ్? అంటే దీంట్లో ఏదో కారణాలు ఎత్తుక్కోవడానికి డిఫెన్స్ చేసుకోవడానికి నేను చెప్పట్లేదు. ప్రభుత్వ ఉద్దేశము ప్రతిపక్షాల వైపు నుంచి వచ్చే విమర్శలని ఎదుర్కొని వాస్తవాలను ప్రజల ముందు పెట్టడమా, లేకపోతే ఏమన్నా కరెక్షన్స్ చేసుకోవడమా, లేకపోతే మీరు గట్టిగా మాడుతున్నారు కాబట్టి కేసులు పెడతామంటమా, ఇది ప్రజలు తెలుసుకోవాలి.
ఆ రకంగా ప్రజలు ఆలోచించే విధంగా చెప్పడం నా ఉద్దేశం. సో ఈ కేసులు పెడుతున్నారు లేకుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మీరు అంటున్నప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద, ఇప్పుడు హైడ్రా ఉంది, హైడ్రా తీసుకొచ్చిన తర్వాత మీరెందుకని దాన్ని స్వాగతించలేకపోతున్నారు? ప్రతిసారి అది ఇంకో రాజకీయమో లేకుంటే బెదిరించడానికో భయపెట్టడానికో ఇలాగే ఎందుకు భావిస్తున్నారు? ఒరిజినల్గా అక్కడ ఇష్యూ ఉంది, గత పాలకులు గత ప్రభుత్వాలు చేయలేదు, ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తోంది, దాన్ని ఎందుకు హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేయట్లేదు? హైడ్రా పెట్టుకోండి, అది ఈవీడీఎంకి ఎక్స్టెన్షన్గా పెట్టారంటున్నారు, పరిధి పెంచాము రకరకాలుగా చెప్తా ఉన్నారు. నోబడీ సెడ్ నో. బీఆర్ఎస్ పార్టీ ఏమీ నువ్వు హైడ్రా పెట్టొద్దు, హైడ్రా పని చేయొద్దు, మీరు లేక్స్ ప్రొడక్ట్ చేయొద్దు, ట్యాంక్స్ ప్రొడక్ట్ చేయొద్దు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ని క్లియర్ చేద్దని మేము అనట్లేదు. ఏం చెప్పామంటే ఆ నిబంధనలు ప్రాపర్గా పెట్టండి, వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయ కక్ష సాధింపు చేయకండి, కొంతమంది మీకు నచ్చని వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ మీదకి రాకండి, అక్కడ ఎవరో ఒక బిల్డరో ఎవరో ఒక పెద్ద మనిషి ఆ ప్లాట్లో ఫ్లాట్లో పేదోళ్ళకు 20-25 సంవత్సరాల ముందు అమ్మితే వాళ్ళని వాళ్ళ నిబంధనల పేరుతోటి రాత్రి వాళ్ళను నిరాశ్రయం చేయకండి, ఇబ్బంది పెట్టకండి. ఓ సెట్ ఆఫ్ సిస్టమ్ ప్రాపర్గా తయారు చేసుకొని మీరు బఫర్ జోన్లో ఉండే కొట్టేస్తారా, ఎఫ్టీఎల్ ఉండే కొట్టేస్తారా, ఏముంటారు మీ నిబంధన చేసుకోండి, కానీ దాని ద్వారా రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం చేయొద్దు అనేది ఉద్దేశం తప్పితే ప్రభుత్వం చేసే పనిని మేము ఎందుకు వద్దంటాం? అట్లా వద్దని చెప్పలే. కానీ దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పినామంటే ఇప్పుడు హైడ్రా తీసుకురాగానే జన్వాడ ఫామ్ హౌస్ అని, జన్వాడ ఫామ్ హౌస్ అనగానే కేటీఆర్ గారిది దాని మీద రాజకీయ లబ్ధి పొందాలా? రేపే జన్వాడ రా మాపే జన్వాడ అంటే ఆయనే చెప్పినాడు అసలు అది ఫామ్ హౌస్ నాది కాదు, నేను లీజులో ఉన్నా, తప్పు ఉంటే కూలగొట్టమని చెప్పినారు, ఇంకేం చెప్తారు మరి? అప్పుడు చెప్తూ మేమన్నామంటే ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ గురించి పెద్దగా మాట్లాడుతున్నావు కదా, కాంగ్రెస్ లీడర్లందరికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి మొదలుపెట్టి ముఖ్యమంత్రి తమ్ముందనక ఫామ్ హౌజులు ఇండ్లున్నాయని చెప్పేసి అన్నారు, వాటి సంగతి ఏంది అని చెప్పేసి అడిగినాం. అది రాజకీయం ఎట్లా అవుతుంది? సీ, ప్రతిపక్షంగా మీరు అధికార పక్షానికి రోజు ఒత్తాజు వల్కే బ్యాండ్ మేళంలాగా మేము ఉండలేం కదా. ప్రతిపక్షం పనే అధికార పక్షం ఏమైనా తప్పు చేస్తుందా? ప్రజలకు స్వీట్గా మాటలు చెప్పి వెనక నుంచి ఏమన్నా తప్పుడు పనులు చేస్తూ ఉన్నారా? ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారా? సమయం మీద సర్వీసెస్ చేస్తలేరా? ఆదుకుంటలేరా? దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడమే ప్రతిపక్షం యొక్క పని తప్పితే ప్రభుత్వం ఏం చేసినా కానీ రోజు డబ్బా కొట్టడం మరి మేమేం చేస్తాం? అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే తప్పు. వీఆర్ నాట్ సేయింగ్ నో టు హైడ్రా, వీఆర్ ఓన్లీ సేయింగ్ నో సెలెక్టివ్ టార్గెటింగ్. సో సెలెక్టివ్ టార్గెటింగ్ అనేది కేవలం బీఆర్ఎస్ లీడర్ల మీదే అవుతుంది అనుకుంటున్నారా మీరు? మీరు రోజు పత్రికలలో చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు హైడ్రా రాగానే జన్వాడ కేటీఆర్, హైడ్రా రాగానే మల్లారెడ్డి కాలేజీలు, రాజశేఖర రెడ్డి కాలేజీలు, పల్లరాజేశ్వరరెడ్డి కాలేజీలు, అంటే మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కొన్ని వందల చెరువులు అన్యాక్రాంతం అయిపోయినప్పుడు ఈ వేళ్ళ మీద లెక్కబెట్టిన నాయకుల పేర్లు ఎందుకు వస్తున్నాయి? బ్యూరోక్రాట్స్ ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు, కార్పొరేట్ కన్స్ట్రక్షన్ హౌజెస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, మిగతా ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారు, బయట రాష్ట్రం వాళ్ళు ఉన్నారు, వేరే రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లేదు? చర్చ మీరు ఎట్లా అధికార పార్టీ నుంచి డ్రైవ్ చేస్తే అదే చర్చ వస్తుంది కదా. కాబట్టి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ. సో కాంగ్రెస్ సీనియర్ లీడర్ పల్లం రాజు వాళ్ళ బ్రదర్కి కూడా ఇచ్చారు, ఆ తర్వాత స్వయంగా రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి గారు కూడా నోటీసులు ఇచ్చారు. 2015లో కొనుక్కున్నప్పటికీ కూడా ఇప్పటికీ నోటీసులు ఇస్తున్నారు. ఆ తర్వాత ఓవైసీ బ్రదర్స్ వాళ్ళు కట్టించిన కాలేజీలకి, వైద్య సంస్థలకు కూడా ఇచ్చారు. ఇవన్నీ కాదా? అంటే నేనేమంటున్నా, వాళ్ళకి ఇవ్వలేదు అని నేను అనట్లేదు, కానీ వేటిని ప్రచారంలో పెడుతున్నారు రాజకీయ మైలేజ్ కోసం అంటున్నాను నేను. ఇవన్నీ మేము మాట్లాడిన తర్వాత, ఇప్పుడు తిరుపతి రెడ్డి గారికి ఇక్కడ అమర్ సొసైటీలో ఉంది, తిరుపతి అంటే కొండలండి అని పేరు తెలీదు, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇద్దరిలో ఉందన్నారు కాబట్టి అది అమర్ సొసైటీలో ఉందని చెప్పి అన్నారు. అన్న తర్వాత నోటీసులు పోయినాయి. మిగతా వాళ్ళకు ఇప్పటివరకు పట్నం మహేందర్ రెడ్డి గారికి ఎగ్జాక్ట్లీ ఎఫ్టీఎల్లో ఫామ్ హౌస్ ఉందని చెప్పారు, పొంగిరెడ్డి గారికి ఉందని చెప్పారు, కొన్ని చోట్ల హైడ్రా పరిధిదని మాడుతున్నారు, కొన్ని చోట్ల హైడ్రా పరిధిదని మాడుతున్నారు. నేనేమంటున్నా అంటే చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. ఏదైనా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ముందు మనం హోమ్ ఇంటికి నుంచి స్టార్ట్ చేయాలంటారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల దగ్గర పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ప్రభుత్వాలను ప్రభావితం చేసి నిర్మాణాలకు అనుమతులు తెచ్చుకున్న వాళ్ళు ముందు వాళ్ళ మీద అస్త్రం ప్రయోగించండి, దాంతోపాటు మిగతా వాళ్ళని ఫాలో చేయండి. ఎవ్వరం కూడా దాన్ని వద్దనట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు ఇట్. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ మళ్ళీ చెప్తున్నాను మీకు, చర్చ వాళ్ళు ఏం పెడుతున్నారు దీని ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమార్కులు, దుర్మార్గులు,
వాళ్ళేమో దోపిడీదారులు, భూ అక్రమదారులాగా గతంలో జరిగిన వాటికి కూడా మీ వత్తాసు ఉంది, లేకుంటే మీ పర్మిషన్స్ ఉన్నాయి, మీ లైసెన్స్లు ఇవ్వకపోతే ఇవన్నీ జరిగేవి కాదు కదా అనేది అప్పుడెందుకు కంట్రోల్ చేయలేదు? పర్టికులర్ గా ఇన్కన్వెన్షన్ కి సంబంధించి, ఇన్కన్వెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినారు అనుమతులు, దాన్ని కాకుంటే కేసీఆర్ సర్కార్ కూడా తర్వాత కూల్చాలని చూస్తే ఆయన స్టే తెచ్చుకున్నాడు, స్టే వికెట్ కాలేదు. మొన్న వీళ్ళు కొన్ని పరిమితులతోటి చేయగలిగినారు. నేనంటా ఎనీథింగ్ గుడ్ డన్ ఈజ్ డన్. నేను కూడా టీవీ ఛానల్స్లో మాట్లాడినప్పుడు, ఈ హైడ్రా మొదలుపెట్టినప్పుడు, ఇన్కన్వెన్షన్ మరి ఎందుకు పోవట్లే, ఊరంతా మీరు ఎక్కడో ఐమాసార్ అవతలలో ఇంకెక్కడో కులబడుతున్నారు, నగరం మధ్యలో ఇన్కన్వెన్షన్ చెరువు పక్కన ఉంది, మరి ఏం చేస్తున్నారో అడిగినాం మేము కూడా. మాకేమి నాగార్జున గారు అంటే ప్రేమ, చిరంజీవి గారు అంటే కోపం, ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం, అట్లాంటివి ఎందుకుంటాయండి? తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సంపదకు సంబంధించి అన్యాక్రాంతం అయితే ఎవరం కూడా ఊరుకోము, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. కానీ ప్రభుత్వము ఈ అంశాన్ని వాడుకొని బీఆర్ఎస్ పార్టీని తప్పు చూపించే ప్రయత్నం చేయడం అనేది, ఎందుకంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ కొన్ని అనుమతులు ఇస్తాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ నడుస్తుంటుంది, కన్స్ట్రక్షన్ కంపెనీస్ వస్తాయి, కొత్త ప్రపోజల్స్ తీసుకొస్తాయి, అప్రూవల్స్ వస్తాయి, దాని ద్వారా బిజినెస్ పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది, స్టేట్ యూనో ఇన్కమ్ పెరుగుతుంది, రకరకాల ఇవంత ఎకానమీ గ్రోత్ సిస్టమ్ కదా. అయితే దాంట్లో ఎక్కడెక్కడైనా మిస్టేక్స్ అయితే ప్రభుత్వాలు కరెక్ట్ చేసుకుంటాయి. ఇప్పుడు మీకు ఇవాళ అవకాశం వచ్చింది, మీరు చేస్తామంటున్నారు, చేసేప్పుడు చేసుకుంటూ పోండి. దాంట్లో రాజకీయ ప్రయోజనం ఎదుర్కొనే మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఓవైసీది ఉంది, అది చూస్తే కనబడుతూనే ఉంది, మీకు కరెక్ట్గా చెరువులు ఉన్నట్టే కనబడుతుంది. ఆయన ఎట్లా కూలగొడతారో చూస్తా అని చెప్పి ఆయన కూడా మాట్లాడాడు. కొన్ని రోజుల తర్వాత నోటీసులు ఇచ్చారని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి ఆగాలని చెప్తున్నారు. సో ఎక్కడో ప్రభుత్వంలో ఓ నిర్ణయం తీసుకున్నారు, ఆ తర్వాత మన దాని ఇంప్లిమెంటేషన్లో వస్తున్నట్టు ఇబ్బందులను తట్టుకునే శక్తి ఉందా, ఆ రెసిలియన్స్ ఉందా, లేకపోతే ఆ కన్ఫ్యూజన్ లేదా, క్లారిటీ ఉందా, ఇవన్నీ తెలియాల్సిన అవసరం మాత్రం ఉంది. అందుకని నేను చాలా క్లియర్ చెప్పినాను, హైడ్రా షుడ్ నాట్ బికమ్ ఎ టూల్ ఫర్ సెట్లింగ్ పొలిటికల్ స్కోర్స్. రాజకీయపరమైనటువంటి లెక్కలు సరి చూసుకోవడానికి హైడ్రా అనేది ఒక టూల్ కావద్దు. ఇట్ షుడ్ బి యూనో కంప్లీట్లీ ఇండిపెండెంట్ బాడీ వితౌట్ ఎనీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఓన్లీ టు క్లియర్ ది కన్స్ట్రక్షన్స్ ఇన్ ది ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉండకుండా చూడాలని చెప్పి మా ఉద్దేశం. సో ఇప్పుడు హైడ్రా స్టార్ట్ చేసిన తర్వాత కొనసాగించాల్సినటువంటి అవసరాన్ని ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వాన వరద చెప్పాయి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ ఖమ్మం కూడా విస్తరించాలి, ప్రతి చోట అక్రమంగా ఉన్న వాటన్నింటిని కూల్చేయాలి అనేది. గతంలో రానంత, ఈసారి వరదలు వచ్చాయి, మునిగిపోతున్నాయి, ఆస్తి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి అనేది. సో అందులో చిత్తశుద్ధి ఉన్నట్టే కదా? ఖచ్చితంగా, దానిలో సందేహమే ఉంది మీకు. మన ఇప్పుడు ఒకటండి, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది బాధ. ఇలా మనం ఖమ్మం నగరం చూస్తున్నాం, మెహబాబాద్ చూస్తున్నాం, ఆడ ఆ ప్రాంతాలు ఎట్లా కొట్టుకుపోయినాయి అంటే, అక్కడ ఒకసారి 42 సెంటీమీటర్లు 50 సెంటీమీటర్లు ఆ రేంజ్లో వర్షం పడితే ఖచ్చితంగా ఇనండేషన్ అవుతుంది, మునుగుతాయి. కానీ ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఈ రోగం అనేది ఈ చెరువులను కుంటలను ఆక్రమించి వాటి పరిధిలో బిల్డింగ్లు కట్టడాలు, వాటి పరిధిని ఆక్రమించి కంపెనీలు కట్టడాలు, వాటి పరిధిని ఆక్రమించి యూనో పట్టాలు చేసుకోవడాలు, నాకు తెలిసి ఈ వ్యాధి చాలా చోట్ల ఉంది తెలంగాణ రాష్ట్రం మొత్తం జరిగిందని వాళ్ళు కూడా చెప్పేటోళ్ళు చెప్తున్నారు. మనం కూడా కొంత చూసినాం. నోబడీ స్టాపింగ్ యూ, మీరు విస్తరించండి. ఇప్పుడు ఏదో వరంగల్లో పెడతామంటున్నారు, పెట్టండి. నేనే కుంటలు చెరువుల యొక్క పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ అనుకూలము, దాన్ని ఆధారంగా చేసుకొని ఆయుధంగా చేసుకొని రాజకీయ కక్ష సాధింపుకు వ్యతిరేకం. సింపుల్ క్లారిటీ దీంట్లో. బట్ వాళ్ళు కూడా అంతే క్లియర్గా చెప్తున్నారు కదా, ఇది రాజకీయ కక్ష సాధింపులో లేకుంటే బెదిరించడానికో భయపెట్టడానికో కాదు, మా దగ్గర కూడా చూడండి ఇన్ని కేసులు, ఇంత ఆక్రమణలు ఉన్నాయి అని. అట్లనే మంచిదే కదా అంటున్నా నేను. 1972, 1973 2023 వరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ దగ్గర నుంచి మా దగ్గర మ్యాప్స్ ఉన్నాయి. సో అప్పుడు చెరువులు ఏమున్నాయి, ఇప్పుడు ఏమున్నాయి, అప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎంత ఎంకరోచ్మెంట్ ఏందని మేము రంగనాథ్ గారు ఆ మధ్య చెరువుల వారీగా లిస్టు చదివినాడు, ఏ చెరువు ఎంత పర్సంటేజ్ పోయిందని చెప్పేసి. నేనేమంటే రాజకీయపరమైనటువంటి రాగద్వేషాలు లేకుండా, ఓన్లీ రాజకీయ నాయకులే కాదండి, మీకు తెలియకుండా ఇప్పుడు ఎంతోమంది బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇండస్ట్రియల్ హౌజెస్, రకరకాల వాళ్ళు కూడా దాన్ని అవకాశం దగ్గర కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. కొంతమంది అవినీతి అధికారులు ఇది ఎఫ్టీఏలే కాదని అనుమతులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటుండొచ్చు. ప్రభుత్వాలకు అన్ని తెలిసే అవకాశం ఉండదు, కొన్ని కింది స్థాయిలో కొన్ని రిపోర్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఒక ఏ ఇరిగేషన్ ఇచ్చింది అనుకోండి, ఇది ఎఫ్టీఏలు ఇక్కడ లేదు, ఇస్తే ఆ డిఈ సంతకం చేస్తే, ఈ సర్టిఫై చేస్తే ఒక ఎస్సీ గారు సిఈ గారు దాన్ని క్లియరెన్స్ ఇస్తే తీసుకుపోయి రెవెన్యూకి ఇచ్చి ఎన్ఓసీ తెచ్చుకొని దాన్ని పట్టా మాది అని చెప్పుకుంటారు. రకరకాలు ఉన్నాయి మీకు చెప్పాలంటే. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు కదా కొంతమంది అధికారులు. ఒకటండి,
ప్రభుత్వ భూములు, ప్రభుత్వ సొమ్ములు అక్రమంగా అన్యాక్రాంతమైన ప్రతి దగ్గర వాటిని వెనుకకు తీసుకోవాల్సిందే. మీకు ఇంకోటి చెప్తా, హైదరాబాద్ నగరంలో, ఇది కూడా తెలియాలా మీకు, అవసరమైతే మీరు చెప్పండి చాలా చోట్ల, ప్రభుత్వ భూములు ఒక మోడస్ ఆపరాండి అయి ఉంది. ఒక ప్రభుత్వ భూమిని ఎక్స్ పర్సన్ వచ్చి ఆక్రమించుకుంటాడు, ఆ తహసీల్దార్ ఎవరో వచ్చి దాని మీద లొల్లి పెడితే వాళ్ళు కోర్టు కేసు మాదని పోతారు, ఏదో పత్రాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ 30-40 కోట్లు 50 కోట్లు ఉన్నటువంటి భూమిని పెద్దమనిషి ఆక్రమిస్తాడు. ఆక్రమించిన తర్వాత ఈయన దగ్గర సేల్ డీడో అగ్రిమెంటో ఏదో చేసుకొని ఆయన కోట్లో కొట్లాడతాడు. ఒకటి రెండు మూడు సార్లు 4 సార్లు ప్రభుత్వం సరిగ్గా స్పందించి ఈ భూమి మాదే అని రెవెన్యూ శాఖ నుంచి కొట్టాడకపోతే న్యాయ సిస్టమ్ ఏదైతే ఉంటుందో 3-4 సార్లు మీరు అప్పీల్కి పోకపోతుంది. ఇన్ ది సెన్స్ యూ డోంట్ గో ఫర్ ది పేషి, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఎక్స్పార్టీ ఇస్తారు. అంటే అది కోర్టులో దానికి కోర్టు డిస్మిస్ చేస్తుంది. ప్రభుత్వం పోయిందనుకోండి భూమి నాదని అప్పీల్కి, కోర్టుకి అటెండ్ కాలేదనుకోండి, ఎక్స్పార్టీ ఇచ్చేస్తారు. ఏమంటే ఎవరైతే ఆక్రమణ దారుణుడో ఆయన పోతాడో, కోర్టు నాకు డిస్మిస్ చేసింది కేసు, వాళ్ళది నాదే అని చెప్పింది కాబట్టి అని చెప్పి గవర్నమెంట్ దగ్గర కలెక్టర్ దగ్గర ఎక్కడ దగ్గర ఎన్ఓసీ తెచ్చుకొని ఒక జిహెచ్ఎంసీకో హెచ్ఎండీఓకి పోయి పర్మిషన్ తెచ్చుకుంటాడు, కన్స్ట్రక్షన్ మొదలవుతుంది, ప్రభుత్వ భూమి. అట్లా కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ టు ఇట్. అంటే రకరకాలుగా వ్యవస్థలలో ఉన్నటువంటి యొక్క లూప్ హోల్స్ని పెట్టుకొని కొంతమంది ఇటువంటి తప్పులు చేస్తే చేసి ఉన్నారు. కానీ నేనేమంటున్నా అంటే అవన్నింటినీ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీకు షేక్పేట నుంచి మొదలుపెట్టి అన్ని చోట్ల ఖైరతాబాద్ రెవెన్యూ కానీ, షేక్పేట మండల రెవెన్యూ కానీ, అన్ని చోట్ల ప్రభుత్వ భూములను పూర్తి స్థాయిలో పరిరక్షించడం కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే, డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా, అవినీతి ఎక్కడెక్కడైతే పర్కులర్ డౌన్ అయిందో అక్కడక్కడ కొంత లీకేజెస్ ఛాన్స్ ఉన్నాయి. దాన్ని సక్సెసివ్ గవర్నమెంట్స్ కొంత పనిచేస్తుంటాయి. ఇవాళ వీళ్ళతో పనిచేస్తామని చేస్తున్నారు, చేసే చిత్తశుద్ధిగా చేయండి, మనాపరాన్ని చూడకండి, రాజకీయంగా ఇష్టం లేని వాళ్ళు ఎమ్మడబడి ఇష్టం ఉన్న కాపాడుకునే ప్రయత్నం చేయకుండా చెప్తున్నాం అంతే. సో శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణకి సంబంధించి బోల్డ్ అన్ని అంశాలు ఉన్నాయి, వాటన్నిటి మీద తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టట్లేదని మీరు అంటున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి అయితే మేము ఎంతమందికి ఇచ్చాము, ఎన్ని కోట్ల రుణమాఫీ జరిగింది అనేది లెక్కలు కూడా చెప్తున్నారు. బట్ మీరు అన్నిటినీ వదిలేసి కేవలం మీ దగ్గర ఉన్నటువంటి లెక్కల్ని బట్టే ఎందుకు మాట్లాడుతున్నారు అనేది. మేము మా దగ్గర లెక్కలు చెప్పట్లేదండి. వాళ్ళు ఫస్ట్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు 49,000 కోట్ల రూపాయలు అని లెక్క చెప్పారు బ్యాంకర్స్. లేదు లేదు, మేము 31,000 కోట్ల రూపాయలు ఫైనలైజ్ చేసినామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దానికి ఒక టైం లైన్ పెట్టుకున్నారు, డిసెంబర్ 2018 నుంచి 23 మొన్నటి వరకు డిసెంబర్ వరకు చెప్పారు. 31,000 కోట్లు అన్న తర్వాత 2-3 విడతలుగా వాళ్ళు రుణమాఫీ చేసినప్పుడు ఫైనల్గా ఇవాల్టి వరకు బ్యాంకులకు వాళ్ళు పే చేసింది లేదా రుణమాఫీ జరిగింది 18,000 కోట్లు అని చెప్పి నిన్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు. ఆ మధ్య ఒకసారి బ్యాంకర్స్ మీటింగ్లో రీసెంట్గా బట్టి విక్రమార్క గారు, మేము 17-18,000 కోట్ల రూపాయలు మీకు చెల్లిస్తే రైతుల ఖాతాలకు అసలుగా పోయింది, 7,800 కోట్లు 8,000 కోట్లు పోయిందని చెప్పి చెప్పినారు. అంటే కన్ఫ్యూజన్ మాలో లేదు, కన్ఫ్యూజన్ వాళ్ళలో ఉంది. 49,000 కోట్ల నుంచి మీరు 31,000 కోట్లకు వచ్చినప్పుడు ఏ ప్రాతిపదికన 18,000 కోట్ల రూపాయలకు సరిపోయినంతమంది రైతులు మినహాయింపుకు పోయినారు. 31,000 కోట్లను మళ్ళీ మీరు 50,000, 100,000 రూపాయలు, 100,000, 200,000 పెట్టుకుంటూ పోయినారు కదా. పోయినప్పుడు ఇప్పటివరకు 18,000 కోట్లు మాత్రమే ఎందుకు పోయినాయి? మరి అప్ టు 2 లాక్స్ ఉన్న వాళ్ళకి చాలామంది కాలేదని చెప్పి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తే మీరే మళ్ళీ గ్రామ సభలో ఏదో పెట్టి అధికారులను పెట్టి డేటా ఇవ్వమని అంటున్నారు. అవంతా ఎందుకయింది? మీరు ఎన్నికలప్పుడు చెప్పని ఆంక్షలు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి. ఏమంటారు, మన రేషన్ కార్డు ఉండాలా, కుటుంబంలో మెంబర్ అయి ఉండాలా, ఏదో రకరకాల మన ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ పథకంలో చాలా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనం రైతు బంధుకు తీసుకోలే గతంలో. కాబట్టి 68 లక్షల మంది రైతులకు పైగా మేము అప్పుడు రైతు బంధు ఇచ్చినాము. సో వీళ్ళు ఆ రూల్ని తీసుకున్నారు, దానివల్ల చాలామంది కట్ అయిపోయినారు, వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి మరి మేము ఆ ప్రతిపక్ష పార్టీగా గ్రామాల నుంచి, తర్వాత ఆయా ప్రాంతాల నుంచి పార్టీకి ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మాట్లాడడం అనేది మా యొక్క పని. దట్ ఈస్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. మేము మాట్లాడకపోతే రైతులకు ఎట్లా న్యాయం జరుగుతుందండి? ఇవాళ ఖచ్చితంగా 2 లక్షల లోపల రుణమాఫీ చేసి తీరాల్సిందే కదా ప్రభుత్వం. చేయనప్పుడు మాట్లాడదాం ఖచ్చితంగా. ఇన్ని ఇప్పుడు నిన్న కూడా ఏం చెప్తున్నారు, ఇప్పుడు వరదలు వచ్చినాయి కాబట్టి ఆయన చెప్తున్నారు 2 లక్షల రూపాయల చేస్తానప్పుడు చేసేయాలి అంతే. అంతేగాని దానికి మీనం మేషం లెక్క పెడితే ఇప్పటి వరకు 5-18 వేలు చెప్పుకున్నది, 31,000 దానికి సంబరాలు అయిపోయినాయి, దానికి పబ్లిక్ మీటింగ్ అయిపోయింది, రాహుల్ గాంధీ గారికి ఇన్విటేషన్ పోయింది, ఆయన రానడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. 5 మాత్రం 18,000 కోట్ల రూపాయలు. మరి ఇప్పుడు ఏమనాలి? హూ ఈస్ కన్ఫ్యూజ్డ్?
సో ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా శాసనసభలో ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ బయటికి రావట్లేదు, అసలు మాట్లాడట్లేదు. యాక్చువల్గా జరగాల్సిన పోరాటం ఏంటి అనేదో, లేకుంటే సమస్యల మీద ఎలా స్పందించాలో అసలు ఏది మాట్లాడట్లేదు అనేది ఎలా చూస్తున్నారు? ఎప్పుడొస్తారు కేసీఆర్ బయటికి? అంటే ఒకటండి, ప్రతిపక్ష నాయకుడిగా వారికి ఉండే వ్యూహం వారికి ఉంటుంది. పార్టీ వైపు నుంచి వివిధ స్థాయి నాయకులు స్పందిస్తూ ఉంటారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ఉంటారు, సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పందిస్తారు, నిరంజన్ రెడ్డి గారు స్పందిస్తారు, జగదీష్ రెడ్డి గారు స్పందిస్తారు, మిగతా ఎమ్మెల్యేలు స్పందిస్తారు, పార్టీ అధికార ప్రతినిధులుగానో మాజీ కార్పొరేట్ చైర్మన్లుగా మేము వివిధ ఫోరమ్స్లో ప్రజల వైపు నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తాం, పార్టీ వాయిస్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తాం. పార్టీ కింది స్థాయి కాడర్ కానీ లేకపోతే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు సోషల్ మీడియాలో కొంత ఏదో పోరాటం జరుగుతూ ఉంటుంది. సో వివిధ వేదికల ద్వారా పార్టీ యొక్క వాయిస్ ప్రజల వైపు నుంచి, రుణమాఫీ కావచ్చు, గురుకులాల ఇష్యూ కావచ్చు, రైతు బంధు ఇవ్వలేంతవరకు రైతు భరోసా, లేకపోతే రెగ్యులర్గా ఇప్పుడు మొన్న డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయిన విషయాన్ని కావచ్చు, జరుగుతున్న ఆత్మహత్యలో హత్యలో ఇవన్నీ కావచ్చు, వీటన్నింటికీ శాంతి భద్రతల విషయాలు అయి ఉండొచ్చు. అన్ని అంశాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ప్రజల కోణంలోకి తీసుకొస్తున్నాం, దృష్టిలో తీసుకొస్తున్నాం. అందుకనే కదా మీరు అన్న కేసులు వస్తున్నాయి, ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే అని రాకపోతుండే కదా. కాబట్టి కేసీఆర్ వచ్చేటప్పుడు కేసీఆర్ వస్తారు, బట్ కేసీఆర్ గారి ప్రతినిధులుగా మేము అందరం రోజు మాట్లాడుతుంటాం, పనిచేస్తుంటాం, పోరాటం చేస్తుంటాం. కాకుండా ఈ కేసులన్నీ రావడానికి మీరు సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తున్నారు అన్నెసరీగా. మిస్యూజ్ చేస్తున్నామని డిసైడ్ చేసింది ప్రభుత్వం కాదండి, కేసు పెడితే కోర్టులు. ఏదైనా ఒక కోర్టు ఇవాళ వరకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా తప్పు చేసిందని ఎవరికన్నా ఒక జైలు శిక్ష వేసిందా? నిన్న అరెస్ట్ చేసినటువంటి అరెస్టెడ్ అదుపులోకి తీసుకొని తర్వాత మళ్ళీ 41 సిఆర్పిస్ ఇచ్చి వదిలేసినారు దిలీప్ని. అంతకుముందు ఏదో కేసు పెడితే ఆయన కోర్టు ప్రొడక్షన్ ఇచ్చింది అరెస్ట్ చేయకండి అని చెప్పేసి. అంతకుముందు ఒకసారి కృష్ణాంక్ని అరెస్ట్ చేసి మళ్ళీ కొన్ని రోజులకు రిలీజ్ అయినారు. సో నేనేమంటే ఎక్కడన్నా ఒక విషయంలో ఇప్పుడు వాస్తవాన్ని కొంతమంది కటువుగా చెప్తారు, కొంతమంది సాఫ్ట్గా చెప్తారు, కొంతమంది డ్రామాటిక్గా చెప్తారు, ఆర్టికులేటివ్గా చెప్తారు, ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు చెప్తుంటారు. అది అది కదా మన దగ్గర ఉన్నటువంటి ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది హద్దులు దాటినంత సేపు మీకేం కష్టం? మీకు నచ్చకపోయినంత మాత్రాన తప్పని చెప్పేసి అనుకుంటే, వాస్తవం ప్రభుత్వం నచ్చకపోవచ్చు అండి, ప్రభుత్వ పెద్దలకు ఇబ్బంది కలుగుతుండొచ్చు, వాళ్ళ ఇమేజ్ దెబ్బతింటుంది ప్రజలని చెప్పేసి బాధ ఉండొచ్చు, భయం ఉంటుండొచ్చు. అంత మాత్రాన మీరు పని చేయొద్దు అని నిర్బంధం చేస్తా అంటే దట్ ఈస్ నాట్ ఫర్ ది గవర్నమెంట్ టు డిసైడ్ కదా. సో ఏం జరిగినా యు ఆర్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్, అంతేనా? ఒకసారి పాలిటిక్స్లోకి వచ్చినప్పుడే జనరల్గా వి ఆల్ డిసైడ్. ఈ కొత్త కాదు కదండి, విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నాము. ఖచ్చితంగా నిర్బంధం ఉంటుంది, అణచివేత ఉంటుంది, పక్షపాత ధోరణులు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, బయట ఇంటుంటాయి, బయట ఉంటాయి. వాటి గురించి రోజు మనం లెక్క పెట్టుకుంటే నడవది. ఒకటి నేను ఈ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే, మీరు 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీల్లో 13 హామీలు, అన్ని కలిసి ఇంకొక 400 పైనటువంటి అనేకమైన ప్రామిస్లు ఇచ్చి ప్రజలకు చెప్పి మేము చేస్తాము 100 రోజుల్లో చేస్తామని చెప్పి ప్రభుత్వానికి వచ్చినారు. 100 రోజులు పోయింది, ఇప్పుడు 9 నెలలు అయిపోయింది, 270 రోజులు దాటింది. దాంట్లో చాలా హామీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రైతు హామీ కూడా పూర్తి స్థాయిలో, రుణమాఫీ, రైతు భరోసా మళ్ళీ ఈ టర్మ్ అయితే ఇవనే ఇవ్వలేదు ఇంకా. సో చాలా విషయాలు చెప్తున్నారు, అంటే ఇప్పుడు మహిళలకు ఇస్తానన్నటువంటి డబ్బులు కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ విషయంలో పూర్తి స్థాయి అమలు కానీ, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది కానీ, పెన్షన్ల పెంపు అమలు కానీ, వీటిలో చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా అమలు అవుతలేదు. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో గురుకులాలలో ఉన్నటువంటి యొక్క వ్యవస్థలు, వాళ్ళకి ఇచ్చే భోజనాల యొక్క నాణ్యత కూడా సరిగ్గా ఉండట్లేదని చెప్పేసి, సో దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. వీటన్నిటిని ప్రాపర్గా అడ్రస్ చేయడానికి వాళ్ళకు చాలా పని ఉంది. అది వదిలిపెట్టి మాయమడబడితే ఏమొస్తుంది? మీరు చేయాల్సిన పని చాలా ఉంది, మీరు చెయ్యండి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగానో ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా వీ విల్ కంటిన్యూ టు రేజ్ అవర్ వాయిస్, వీ విల్ క్రిటిసైజ్ యూ ఫర్ ష్యూర్, మిమ్మల్ని విమర్శిస్తూనే ఉంటాం, దాంట్లో ఏం సందేహం లేదు. ఆ పని చేస్తాం, ప్రజల కోసం చేస్తాము. ప్రజలు దాని ద్వారా నిర్ణయించుకుంటారు కదా, మేము తప్పైంది అనుకోండి మాకు మళ్ళీ ఓట్లు వేయరు, మీరు బ్రహ్మాండంగా పనిచేస్తే మీకే ఓట్లు వేస్తారు ఎవరు కదంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.